శ్రీగురుభ్యో నమ హరి ఓం ముందుగా మన కుజప్రవాలం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈరోజు ధనత్రయోదశి విశిష్టత ఏమిటి ధనత్రయోదశి రోజున మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి ఆ యొక్క ధనత్రయోదశి సంపూర్ణ విషయాలు మనం తెలుసుకుందాం ధనత్రయోదశి మనకు ఈ సంవత్సరము శుక్రవారం రోజున వచ్చింది ఈ ధనత్రయోదశి రోజున బంగారం కొనడం వల్ల శుభాలు కలుగుతాయి అని చెప్పేసి అని మనకి మహాలక్ష్మి పురాణం ద్వారా తెలుస్తుంది పాలకడలలో శేషతల్పంపై మహావిష్ణువు సరసన ఉండే ఆ మహాలక్ష్మి దేవి భూమిపైకి వచ్చిన రోజును ధనత్రయోదశిగా మనకు పురాణాలు చెబుతున్నాయి భూమిపైకి వచ్చిన ధనలక్ష్మి అనగా మహాలక్ష్మి అమ్మవారి ఇంటికి రావాలంటే ఏం చేయాలి అమ్మవారిని భక్తులు ఎలా పూజించాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి మరియు ధనత్రయోదశి విశిష్టత పూర్తిగా తెలుసుకుందాం కలియుగం ప్రారంభమైన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరు గొప్పవారన్న విషయం తెలుసుకునేందుకు భృగుమహర్షి వాసమైన వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ తనను గమనించని లక్ష్మీ విష్ణువులను చూసి కోపోద్రిక్తుడైన భృగుమహర్షి శ్రీహరి వక్షస్థలంపై తన్నాడు కోపంతో విష్ణువు ఆయన్ను క్షమించమని అడుగుతూ కాళ్ళు పట్టుకొని ఆపై భృగువుకు అరికాలలో ఉన్న కంటిని చిదిమేసి ఆయన కోపాన్ని అహంకారాన్ని హరిస్తాడు శ్రీ మహావిష్ణువు తన భర్త ఓ మునిపాలలు పట్టుకోవడం ఏమిటి అంతకుముందు తన నివాసమైన విష్ణువు గుండెలపై కాలితో తన్నడం నచ్చని లక్ష్మీదేవి అమ్మవారు కోపంతో అలిగి భూమిపైకి వచ్చేసింది అది ధనత్రయోదశి రోజు మరి ఆశ్వజ బహుళత్రయోదశి రోజు మనకు ధనత్రయోదశిగా మనం చేసుకుంటున్నాము ఈ యొక్క ఆశ్చర్య బహుళత్రయదశి నాడు ఆ మహాలక్ష్మి అమ్మవారు భూమిపై ఉన్న కరవీరపురానికి అనగా ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి కొలహాపూర్ అనేటువంటి ప్రాంతము ఆ యొక్క అమ్మవారు కొలహాపూర్ ప్రాంతానికి చేరుకుంది లక్ష్మీదేవి భూలోకమనకు వచ్చినటువంటి విషయాన్ని గమనించిన కుబేరుడు ఆ వెంటనే లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహమును మరియు కరుణను పొందాడు కుబేరుడు ధనత్రయోదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో ఇంటి ముందు తప్పకుండా దీపాలు వెలిగించాలి ఈ రోజున యముడిని ప్రార్థిస్తూ ఒక యమదీపం తప్పకుండా వెలిగించాలి లక్ష్మి వచ్చిన త్రయోదశి కాబట్టి ఈ రోజును ధనత్రయోదశిగా మనము చెప్పుకుంటున్నాము ఈ రోజున అనగా ధనత్రయోదశి రోజున అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రాలను ధరించి పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత ఏమీ లేని పేదలకు భోజనము లేక వస్త్రాలు మీ యథాశక్తి అనుసారం ఏదైనా దాన ధర్మాలు చేసి ధనం అయినా దానం చేయాలని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇంట్లోని ఆడపిల్లలను ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపులుగా భావించి వారికి కానుకలు ఇవ్వాలి ఈ రోజున లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజించాలి అదేవిధంగా ఇంటికి వచ్చిన ముత్తైదులకు మరియు మహిళలకు పసుపు కుంకుమలు వస్త్రములతో కూడిన వాయనము ఇవ్వాలని మనకు ధర్మశాస్త్ర నిర్ణయం ద్వారా తెలుస్తుంది కావున ఈ ధనత్రయోదశి రోజున అమ్మవారిని ఈ విధంగా పూజించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహములకు కృపకు పాత్రలు అవుతానని మీకు ఈ విషయం తెలియజేశాము అందరికీ కూడా మీకు తెలిసిన వారికి అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి శుభం